మరి మరో ఉత్తరం చూద్దామండి. హైదరాబాద్ నుంచి శివకృష్ణ తేజ రాస్తున్నారు. చతురావృత తర్పణ ప్రాధాన్యత వివరించండి అంటూ రాస్తున్నారు. సూర్యుడు నమస్కార ప్రియుడు, విష్ణుమూర్తి అలంకార ప్రియుడు, సాక్షాత్తు పరమశివుడు అభిషేక ప్రియుడు. ఇక్కడ గణపతి చతురావృత తర్పణ ప్రియుడు. ఎవరైతే గణేశుని నిష్ఠగా ఆవు పాలతో, తేనెతో, వివిధ రకాలైన పండ్ల రసాలతో కూడినటువంటి అమృతాన్ని చతురావర్త తర్పణ మంత్రాలతో గనక అభిషేకం చేస్తారో, ఆ వ్యక్తి జీవితంలో సర్వసంపదలు కూడాను చేకూర్చి తీరుతాడు ఈ చతురావృత తర్పణ ప్రియుడైనటువంటి గణపతి. అందుచేత చతురావృత తర్పణం గనక ఆచరించేటువంటి వ్యక్తి జీవితం చాలా సుసంపన్నమై ఆరోగ్యం, ఐశ్వర్యము, సంతానము, కీర్తి, ప్రతిష్టలు అన్నిటినీ కూడాను ప్రసాదించేటువంటి అమృత తత్వ లక్షణం ఈ యొక్క చతురావృత తర్పణంలో దాగిన పరమార్థం కాబట్టే ఆయన చతురావృత తర్పణ ప్రియుడు.